Hi friends, welcome back to my channel. Emma and I'm crazy sisters. నేను మీ మానసని. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఏంటంటే అన్బాక్సింగ్ స్టిక్కర్స్ ఇవి, వాల్ స్టిక్కర్స్, డోర్ స్టిక్కర్స్. నేను మా ఇంట్లోకి స్టిక్కర్స్ కానీ అవన్నీ కొంచెం డెకరేషన్ కోసం తీసుకుంటున్నాను. వాటిని నేను వీడియో తీస్తే బాగుంటుందని తీస్తున్నాను అంతే. ఇప్పుడు నేను కొన్ని మా ఇంట్లో వాల్స్కి పిల్లర్స్ ఉంటాయి చూడండి, ఆ పిల్లర్స్ దగ్గర వేయడానికని కొన్ని స్టిక్కర్స్ తీసుకున్నాను. అవి ఎలా ఉన్నాయో చూపిస్తాను. వీటిని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా వీటి సైట్ ఇస్తాను, మీకు నచ్చినట్లయితే మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు ఇవి అన్బాక్సింగ్ చేసి చూపిద్దాం ఎలా ఉంటాయో. ఫస్ట్ ఇదండి, ఇది లార్జ్ వాల్ స్టిక్కర్. ఇది నాకు 270కి వచ్చింది ఆఫర్లో. ఇది నేను వాల్కి వేద్దామని తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేస్తాను. నేను వీటి సైట్లు కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. చాలా బాగుందండి. వాల్కి వేసిన తర్వాత కూడా లుకింగ్ ఎలా ఉందో కూడా ఒక వీడియో క్లిప్ పెడతానండి. నెక్స్ట్ ఇది అన్బాక్సింగ్ ఇంకోటి. ఇది లార్జ్ వాల్ స్టిక్కర్ మల్టీ కలరు. ఇది కూడా నేను వాల్కి వేద్దామని తీసుకున్నాను. ఇది నాకు ఆఫర్లో 174కి వచ్చింది. అన్బాక్సింగ్ చేస్తాను చూడండి. చూడండి ఇక్కడ 1, 2, 3 అనే నెంబర్స్ కూడా ఉన్నాయి. మనం స్టిక్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. చూడండి అన్బాక్సింగ్ తర్వాత ఫైనల్గా ఇలా ఉంటుంది. వాళ్ళకి ఇలా స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ ఒక పిక్ ఉంటుంది. ఈ పిక్లో ఎలా ఉందో అలా మనం వాళ్ళకి స్టిక్ చేసుకుంటే సరిపోతుంది. అక్కడ 1, 2, 3 అనే నెంబర్స్ కూడా వేసి ఉంటాయి. వాటిని చూసుకుంటే వాళ్ళకి స్టిక్ చేసుకోవడం అంతే. చూడండి ఫైనల్గా లుక్ ఇలా ఉంది. చాలా బాగుంది. వాళ్ళకి స్టిక్ చేశాక నాకైతే చాలా బాగా నచ్చింది.